ప్రతి సంవత్సరం వరి పంట తర్వాత మళ్లీ వరి పంట వేయటం వల్ల వరితో చీడపీడలు ఎక్కువ అవటం, చీడపీడల నివారణ కోసం అధిక మోతాదులో పురుగుల మందులు వాడటం వల్ల రైతులకు పెట్టుబడి ఖర్చులు పెరుగుతాయని, ఎక్కువ మొత్తాల్లో నీరు వాడటం వల్ల భూగర్భ జలాలు తగ్గిపోవటం జరుగుతుందని, ఏకపంట వేయడం ద్వారా భూసారం దెబ్బతినడం జరుగుతుందని వ్యవసాయ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. రామయ్యంపేట మండలం కాట్రియాల గ్రామంలోని రైతు వేదికలో రైతులకు ఆరు తడి పంటలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి రాజ్ నారాయణ మాట్లాడుతూ, ఆరు తడి పంటలైన పొద్దుతిరుగుడు, వేరుశెనగ, శనగ, మొక్కజొన్న, నువ్వులు పంటలను ఈ యాసంగి సీజన్లో సాగు చేయాలని ఆయన రైతులకు సూచించారు. ఆరు తడి పంటలు వేయడం ద్వారా తక్కువ కాలంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందవచ్చునని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహాయ సంచాలకులు వసంత సుగుణ, మండల వ్యవసాయ అధికారి రాజనారాయణ, వ్యవసాయ విస్తరణ అధికారి సాయికృష్ణ మరియు ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు. ఈ రోజు నుండి రైతు వేదికల్లో మనకు యాసంగి సీజన్లో ప్రత్యామ్నాయ పంటల మీద అవగాహన కల్పించడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం రైతు సోదరులు వరి పంట వేయగానే నెక్స్ట్ పంట కూడా వరి పంట వేయడం వల్ల ఏమైపోతుందంటే చీడపీడలు ఎక్కువ అవుతున్నాయి. వీటిని నివారించడానికి పురుగు మందులు అధిక మోతాదులో వాడడం జరుగుతుంది. వీటి ద్వారా పెట్టుబడి ఖర్చులు పెరిగి రైతు యొక్క పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నాయి. అదేవిధంగా పురుగు మందులు ఎరువులు ఎక్కువ మోతాదులో వాడడం వల్ల భూమి వాతావరణ కాలుష్యం, నీటి కాలుష్యం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఏక పంట వేయడం వల్ల ఏమైపోతుందంటే భూసారం దెబ్బతిని నేలలన్నీ కూడా చౌడుబారిపోతున్నాయి. మార్కెట్లో వరికి డిమాండ్ కూడా అంతగనం లేకపోవడం వల్ల మనకు డిమాండ్ ఉన్నటువంటి పప్పుజాతి పంటలు, నూనె గింజల పంట వైపు వెళ్లాల్సిందిగా రైతుల్ని ప్రోత్సహించే విధంగా వ్యవసాయ శాఖ ఇవన్నీ అంశాలను దృష్టిలో పెట్టుకుని వాటికి వరికి బదులుగా ఈ యాసంగి సీజన్లో ఆరుతడి పంటలను వేసే విధంగా ప్రోత్సహించడం కోసం రైతు వేదికల్లో సమావేశాలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు కాట్రేల గ్రామంలో రైతు వేదికల్లో రైతులతో సమావేశం నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా సహాయ వ్యవసాయ సంచాలకులు శ్రీమతి వసంత సుగుణ గారు విచ్చేయడం జరిగింది.